అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి అరెస్టుకు రంగం సిద్ధమని అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కేసీఆర్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు రెడీ అవుతుంది. అవినీతికి పాల్పడిన అధికారులు, సహకరించిన పాలకులపై చర్యలు తీసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టుల్లో ఎంక్వైరీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ త్వరలోనే మరిన్ని అంశాలపై విచారణ జరిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మిషన్ భగీరథ స్కీమ్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానంలో ప్రభుత్వం ఉన్నది. మేడిగడ్డపై త్వరలో జ్యుడిషియల్ కమిటీ. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డిజైన్లో లోపం, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ కోసం రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని భావిస్తోంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజీ కుంగుబాటు కారణాలపై అంతర్గత విచారణ అయితే జరిపిస్తున్నారు. ఇప్పటికే పలుదపాలుగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై సమీక్షలు నిర్వహించారు. త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించేందుకు రెడీ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇంకా అలాగే మిషన్ భగీరథపై కూడా ఫోకస్. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనే పేరుతో మిషన్ భగీరథ స్కీమ్ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం సుమారు 54,000 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక వర్గాల్లో ప్రచారం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా స్కీమ్ కథనంగా పైపులు వేశారే తప్ప కొత్తగా వాటిని నీటిని సరఫరా చేయలేదనే విమర్శలు వచ్చాయి. అయితే మిషన్ భగీరథ స్కీమ్ పేరుతో నాటి పాలకులు పెద్ద ఎత్తున కమిషన్లు దోచుకున్నట్లు కాంగ్రెస్ లీడర్లు అప్పట్లోనే ఆరోపణలు చేశారు. ఈ పథకంలో జరిగిన అక్రమాలను బయట తీసేందుకు విచారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది.